అందరికీ నమస్కారం. బీసీజీ బీసీజీ చిన్నపిల్లలకి ఇచ్చే ఒక టీకా. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది క్షయ వ్యాధికి వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వమని సిఫార్సు చేయబడింది. తద్వారా వాళ్ళు టీబీకి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. ఇదే వ్యాక్సిన్ని మూత్రాశయ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రధానంగా మనకి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వబడుతుంది. బీసీజీ కుష్టి వ్యాధికి వ్యతిరేకంగా శరీరాన్ని రక్షించగలిగే ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. అయితే ఇది కుష్టి వ్యాధికి పేర్కొన్న ఔషధంగా మాత్రం అభివృద్ధి చేయలేదు. అయితే ఇప్పుడు ఈ బీసీజీ వ్యాక్సిన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం. ఈ బీసీజీ వ్యాక్సిన్ కరోనా వైరస్కి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉంది అని అమెరికాకి చెందిన ఒక యూనివర్సిటీ పరిశోధన చెబుతుంది. ఈ స్టడీ ఏం చెబుతుందంటే, కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాలు, కరోనా వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలు ఈ వ్యాక్సిన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు, లేదంటే ఇవ్వడం ఆపేశారు అనేది ఈ పరిశోధన యొక్క సారాంశం. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలతో పోల్చి చూసినప్పుడు ఎప్పటి నుంచో పిల్లలకి ఇమ్యూనిటీని పెంచే పాలసీలో భాగంగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్న దేశాలు, ముఖ్యంగా ఇండియా, చైనా, ఒక 2 దశాబ్దాల నుంచి ఇస్తున్న ఇరాన్లో ఈ మరణాల ప్రభావం కొంత తక్కువగా ఉంది అనేది ఈ స్టడీ చెబుతున్న విషయం. అసలు ఈ బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఈ యాంటీబాడీస్ పిల్లలకి ఈజీగా అటాక్ అయ్యే వైరస్ల నుంచి క్షయవ్యాధికి వ్యతిరేకంగానూ పనిచేసి ఆ వ్యాధి బారిన పడకుండా పనిచేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రోగ నిరోధక చికిత్సల్లో ఒకటి. ఇప్పుడు ఇదే యాంటీబాడీస్ కరోనా వైరస్కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నాయి అనేది ఈ ఆర్టికల్ సారాంశం. దీని మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉన్నా ఇది మన ఇండియా వరకు తీసుకుంటే ఒక వరం అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వ్యాక్సిన్ ఇండియాలో 1949 నుంచి దేశంలో అన్ని చోట్ల పిల్లలకి ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ని ఇప్పుడు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, యూకే లాంటి దేశాలు కరోనా బారిన పడకుండా తమ హెల్త్ వర్కర్స్ మీద ప్రయోగించడానికి అప్రూవ్ చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది తొందరలోనే మనకు తెలిసిపోతుంది. సో అందరూ లాక్డౌన్ని సరిగా పాటిస్తూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై.